హలో గుడ్ ఆఫ్టర్నూన్. ఇవాళ మన ఇండస్ట్రీ డిస్ట్రిబ్యూటర్ ప్రతి ఒక్కరికి కూడా ఒక బెస్ట్ టెస్టిమోనియల్ అనేది మీ ముందుకు తీసుకురాబోతున్నాం. ఎందుకు అంటే అదేంటి అంటే సార్కి ఇంత ముందు డయాలసిస్ ప్రాబ్లం ఉండేది, డయాలసిస్ చేసేవాళ్ళు సేమ్ అప్పుడు తనకి చాలా ప్రాబ్లమ్స్గా ఉండేది. మన ఒక ఐపల్స్ అనేది ఇవ్వడం ద్వారాగా సేమ్ ఇప్పుడు ఆయన జరిగినటువంటి మార్పు ఏంటి, రిజల్ట్ ఏంటి అనేది మన మాటల్లోనే ఆయన చెప్తాడు. సార్, ఇప్పుడు వరకు మీకు ఇంతకుముందు మీకు బాగా అనారోగ్యంగా ఉన్నారు, మీకు ఈ పల్స్ ఇచ్చాం, ఈ పల్స్ ఇచ్చిన కాడి నుంచి ఇది వాడుతున్న కాడి నుంచి మీకు ఎలా ఉంది సార్, ఇది వాడిన తర్వాత మీ ఆరోగ్యం ఎలా ఉంది, వాడకముందు మీ ఆరోగ్యం ఎలా ఉంది అనేది మా యువటర్స్ అందరికి కూడా మీ ద్వారాగా తెలియపరచండి. వాడకముందు ఆయుష్ వచ్చేదండి, బాగా ఆయుష్ వారికి మామూలుగా మందులతో పని లేదు, నాకు ఆయాసం దొరుకుతుంది, మాకు బాగుంది. ఇంతకుముందు ఎలా ఉంది సార్? అసలు ఇంతకుముందు ఆయాసం ఉండేది, బాగా డయాలసిస్ అనేది ఎన్నిసార్లు చేయించుకున్నారు? వందకపైన డయాలసిస్ చేశారు. మీకు ఇప్పుడు ఎన్ని రోజులకు ఒకసారి డయాలసిస్ చేశారు? రోజు వారానికి 3 సార్లు. వారానికి 3 సార్లు రోజు మార్చి రోజు చేసేటోడు సేమ్. అప్పుడు డాక్టర్లు డైలీ అది చేస్తున్నారు కదా, ఎంతకాలం చేయాలని చెప్పారు? అసలు మీకు కిడ్నీ ఇన్ఫెక్షన్ పోయిందా, చేయాలా, రికవర్ అయినా చేస్తానన్నారు. అయిన తర్వాత కూడా చెప్పలేమన్నారు. మీకు ఎన్ని డయాలసిస్ చేసినా కానీ ఆ కిడ్నీ ఇన్ఫెక్షన్ అనేది తగ్గిద్దో తగ్గదో కూడా తెలియదు. అదేవిధంగా ఎంతకాలం చేయాలన్నది తెలియదు, చేసినా కానీ అంత మా చేతుల్లో ఏం లేదు అని చెప్పేసి అన్నారు. లేదంటే కిడ్నీ మార్చుకోవాలి, లేదంటే కిడ్నీ మార్చుకోవాలన్నారు. సార్, ఇది మీకు మీకు మీ దగ్గరికి ఎలా వచ్చింది, ఎవరి ద్వారా వచ్చింది? అశోక్ వచ్చాడు, అశోక్ అని మా అన్నయ్య గారు తెచ్చారు, ఇద్దరు కలిసి వచ్చారు. నేను కవర్ కూడా అప్పుడు అల్లే తెచ్చుకొని వచ్చారు. తెచ్చుకొని వచ్చి కవర్ వాడితే బాగుంది అని ఎవరని చెప్పారు. ఫస్ట్ సార్ వచ్చినట్టు కానీ తీసుకున్నాం, వాడడం అంతా బాగుంది. మీకు ఎన్ని బాటిల్ వాడారు ఇప్పటికి? ఇది మూడో బాటిల్ మీరు వాడుతున్నారు. ఈ 2 బాటిల్ కంప్లీట్ గా వాడేశారు, ఇది 3వ బాటిల్ వాడుతున్నారు సార్. అయితే ఇది వాడుతున్న కాడి నుంచి మీకున్నటువంటి లాభం ఏంటి? నైట్ నిద్ర పట్టడం కానీ దీనివల్ల చాలా బాగుంది. కాళ్ళు మంటలు కానీ అలాగే అట్లా సైడ్ అయిపోయింది. ఇంతకుముందు అవన్నీ ఉన్నాయా? మీకు నొప్పులు, జాయింటింగ్ నొప్పులు, జాయింటింగ్ నొప్పులు ఇంజక్షన్ చేసి డయాలసిస్, వాళ్ళకి ఏం చెప్పలేదు. ఇప్పుడు ఊళ్ళని వెళ్ళడం, డయాలసిస్ చేయించుకోవడం రావడం, ఒక డయాలసిస్ కూడా నీరు తీపెట్టడం అంతేగాని రక్తం కూడా అంత ప్రాబ్లం ఉంటుంది. మొత్తం అంతకుముందు పలస పడతాయి ట్యాబ్లెట్ వేసింది, అది కూడా లేదు. ట్యాబ్లెట్ అనేది లేదండి, ట్యాబ్లెట్ అనేది యూజ్ చేయట్లేదు. అసలేదు, లేదు. థ్యాంక్ యూ సార్, చాలా సంతోషం ఉంది. మా యొక్క ఈ ఐపల్స్ వల్ల మీకు ఇంత మంచి రిజల్ట్ వచ్చినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. ముందు కన్సూ పోవడం కనపడేది కాదు, వార్త మాకు పెట్టేది నెంబర్ 1 ఉంది. పాత ఫస్ట్ రాకుండా సేమ్ అదే పొజిషన్ అది, అంతకుముందు అది చిన్న అక్షరం కూడా కనపడలేదు. ఇదే నాకు షూట్ కనపడితే 20 రోజులు తీసుకురావచ్చు. అట్లాంటిది వాడు ఒప్పుడు నేను ఆటేసుకుని చేయించుకున్నాను. ఇంత మంచి రిజల్ట్ మీకు ఇచ్చినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం సార్. మా ద్వారా కాదు, ఖర్చు గురించి కాదండి, నెంబర్ 1 గా నాకు హెల్త్ బాగుంది. ముందు ఆహారం ఉండేది కాదు, అంటే పిల్లలు కూడా తినేవాళ్ళు కాదు, అంత మెతుకులే తినేవాళ్ళు, ఒక్కోసారి అది కూడా తినేవాడు కాదు. ఇప్పుడు ఉప్పు 3 సార్లు కానీ 3 సార్లు కానీ ఈరోజు దయచేసి వెళ్తే 2 సార్లు కానీ అక్కడ 3 సార్లు అయిపోతుంది. మళ్ళీ జాగ్రత్త రెడీ ఇప్పుడు చేస్తుంది అడిగాల, అందరూ సంచలేదు. ఏదన్నా వేసి తినం, పత్తిని చేయాల్సి వచ్చారు, పత్తి కూరగాయల్లో కూడా పత్తిని చేయాల్సి వచ్చారు. కొన్ని మందులు వాడతా కూడా, ఇప్పుడు అది పత్తిని పచ్చళ్ళు అవుతాయి వాడతారా, అన్ని తినేస్తున్నారు. మరి మీకు జరిగినటువంటి రిజల్ట్ మన ఇండస్ట్రీ డిస్ట్రిబ్యూటర్స్కి ఎవరైనా వాడాలి అనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? డయాలసిస్ పేషెంట్లు చెప్తానండి వాళ్ళకి కాదు, మీ యొక్క లాభం కొంతమంది వాడుకోమని మీరు ఏమైనా సజెషన్ ఇవ్వగలుగుతారా? చెప్తాను. చెప్పండి. మరి మీరు వాడుకుంటే జనానికి ఎలా ఉంటుంది? మా ఊర్లోనే
ఆచరిస్తారు చాలా మంది ఇదే అదే విధంగా యువకుల అలా వాడుతున్నాను తీసుకొచ్చాడు అన్ని తీసుకొచ్చాడు ఇది వాడుతున్నాం వాడినా పర్లేదు బాగా తీరుతున్నాం జనాలు ఆచరిపోతున్నారు ఎవరు అడ్డుకోదు ఖర్చు కాదు మీకు వాడినా నేను ఆరోగ్యం బాగుంది ప్రజలకు మీరు ఏమైనా చెప్పదలుచారా ప్రజలకు మీరు ఏమైనా చెప్పగలుగుతారా ఇలా వాడుకోవటం వల్ల మీ ఆరోగ్యాలు బాగుంటాయని మీరు ఏమైనా సజెషన్ వాడటం వల్ల మనకి ఆరోగ్యం అదే మాట చెప్పొద్దు అనడానే ఇప్పుడు దాకా చెప్పాలి మందులు ఇప్పుడు మందు ట్యాబ్లెట్లు కూడా మీరు వాడుతున్నా బయట గారు వివేటైజ్ ఇంతకుముందు సార్కి డయాలసిస్ జరిగేదట వారానికి 3 సార్లు చేసేటోళ్ళు అలాంటిది మన ఐపల్స్ అనేది ఇప్పుడు త్రాడ్ బాటిల్ యూజ్ చేస్తున్నారు ఇప్పుడు ఆ డయాలసిస్ అనేది చాలా తక్కువ అక్కడ వాళ్ళు కూడా అలా చేయాలి అలా చేయాలని ఏం చెప్పట్లేదంట నార్మల్గా పోయి వచ్చి చూపించుకొని వస్తున్నారంట ఇంతకు ముందు కాడికి చాలా ఆరోగ్యంగా ఉన్నాడంట ఏదైతే ఈ ఊర్లో ఇతను చనిపోతుడు అనుకున్నారో అలాంటి వ్యక్తి ఇవాళ మళ్ళా సరదాగా బైక్ మీద తిరగటంతో ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఎలా ఇది సాధ్యమైంది నీకు అని చెప్పేసి ప్రతి ఒక్కరు అడగటం స్టార్ట్ చేశారంట సేమ్ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఈ ఐపల్స్ అనేది వాడుకోండి మీకు కూడా ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పేసి సార్ ద్వారాగా మనం చెప్పడం జరిగింది ఇంత మంచి రిజల్ట్ ఇచ్చినందుకు ఇండస్ట్రీ కంపెనీకి సేమ్ అదేవిధంగా మన చైర్మన్ శ్రీ అంజార్ గారికి ప్లస్ ఈ యొక్క ప్రొడక్ట్కి హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.